హీరోయిన్ల సంపాదన గురించి మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చిందంటే చాలు, ఏ రేంజ్లో రెమ్యునరేషన్లు తీసుకుంటారు, యాడ్స్ వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. మన తెలుగు హీరోయిన్ల సంగతి ఏమో కానీ, బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఒక రేంజ్లో సంపాదిస్తూ ఉంటారు. ఇక హీరోలతో ప్రేమ వ్యవహారాలు కూడా వాళ్ళకి ఆదాయాన్ని తెచ్చే ఉంటాయి. గతంలో చాలామంది స్టార్ హీరోయిన్లు ఇలానే ఆస్తులు సంపాదించుకున్నారు. కొందరు హీరోయిన్లు అయితే సినిమాలతో వందల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అందులో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. ఆషికే 2 సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ మన తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు సరసన హీరోయిన్గా చేసే అవకాశం వచ్చిందనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈమెకు బాలీవుడ్లో మాత్రం వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఒక్కో సినిమాకు 5 నుంచి 12 కోట్ల వరకు వసూలు చేస్తుంది ఈ అమ్మడు. అలాగే యాడ్స్ కూడా బాగానే చేస్తుంది. ఇలా ఈ 10 ఏళ్ల పైగా హీరోయిన్ కెరీర్లో ఆమె సంపాదించిన ఆస్తులు దాదాపుగా 130 కోట్లు అధికారికంగా ఉండవచ్చు అంట. అలాగే ముంబై జుహులో ఆమెకు ఖరీదైన ఫ్లాట్ కూడా ఉందట. ప్రస్తుతం టాలీవుడ్ మీద కూడా ఫోకస్ చేసిన ఈ అమ్మడు అవసరమైతే రెమ్యునరేషన్ తగ్గించుకుంటానని కూడా చెప్తోందని టాక్. ఇందుకోసం తెలుగు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభాస్తో ఈమెకు మంచి స్నేహం ఉండడంతో ప్రభాస్ కూడా ఈ అమ్మడికి హెల్ప్ చేస్తున్నట్ట. మరి టాలీవుడ్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.